జనగామ కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు. భూగర్భ జలాలు అడగంటి నీరు లేక తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని జనగామ మండలం గానుగప్ప హాడ్కు గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఎండిపోయిన వరితో పాటు ప్లకార్డులతో కలెక్టరేట్ ఎదుట రైతులు ఎదురు నిరసన చేపట్టారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుండి నీరు అందించాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులు ఎండిపోతున్నాయని పంట పొలాలకు నీరు అందక ఎండిపోతున్నాయని బంగారం తాకట్టు పెట్టి ఎకరాకు 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేనప్పుడు కరెంటు ఉండి ఏమి లాభమని ప్రశ్నించారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసి తమ పంట పొలాలకు నీరు అందించాలని కోరారు. లేదంటే తమకు ఆత్మహత్య శరణ్యమని తెలిపారు. రైతులకు నీళ్లు అందించలేని ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. పంట పొలాలకు నీరు వెంటనే ఇవ్వాలి. జనగామ మండలానికి పంట పొలాలకు నీరు వెంటనే ఇవ్వాలి. జనగామ పంట పొలాలకు నీరు వెంటనే పంట పొలాలకు నీటిని వెంటనే ఇవ్వాలి. ఈ యొక్క బొమ్మకూరు డ్యామ్ నీళ్ళు వస్తే ఉద్దేశం తోటే మా గ్రామంలో కనీసం 1800 ఎకరాలు సాగు భూమి వరి పంట మాత్రమే వేసుకుంటుంది. ఏ పంట వేసినా కోతల నష్టంతో వరి పంటపై ఎక్కువ ఆశించి వరి పంట వేసుకుంటున్నాము. ఈ పరిస్థితులలో మొత్తం భూగర్భజలం మొత్తం అడుగంటిపోయి బోరు కనీసం అడేయించి పోసిన బోరు కనీసం గంటకు కూడా ఒక బిందె నిలువ వస్తలేదు. బాయిలు మొత్తం ఎండిపోయినాయి. పంటలు మొత్తం చిరుపుట్ట దశలో ఉన్నాయి. మొత్తం ఎండిపోతుంది. ఎక్కడ చూసిన పరిస్థితి నీళ్లు కావాలంటే ఏ ఒక్కరు కూడా స్పందించి ఆలోచించడం చేయడం లేదు. మా పరిస్థితిని ఆదుకోవాలి. మేము బంగారం తాకట్టు పెట్టి ఒక్కో ఎకరానికి కనీసం 20,000 పెట్టుబడి పెట్టి మేము వ్యవసాయం చేస్తున్నాము. ఆ 20,000 కాదు 20 పైసలు కూడా వచ్చే పైసలు లేదు. కొత్త పెట్టుకున్నామంటే గింజమంటే పరిస్థితి లేదు. ఈ రోజు రైతు పరిస్థితి దానిపడ గ్రామాలు మాత్రం మరీ దరిద్రంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే నీళ్లు సంక్రాంతి వరకు జనవరి 15 వరకు నీళ్లు కాలువ నీళ్లు వచ్చినాయి. ఈ రోజు ఒక్క సుఖ చూద్దామన్న నీళ్ళు లేవు. ఎండాకాలం నీళ్ళు లేవు. వర్షాకాలం నీళ్లు ఉన్నాయి. నీరుండి కరెంట్ ఇస్తే లాభం ఏంటి? నీరు లేనప్పుడు కరెంట్ ఇస్తుంది. వచ్చి లాభం ఏంటి? ఒక మోటార్ కనీసం 24 అవర్స్ తిరుగుతూనే ఉంది. కింద నీళ్ళు బయట పోసింది లేదు. రైతు ఆగింది లేదు. పశువు దాహం నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇదే ఒక రైతు పక్కపు ఉన్నాడు కరకంటి కొమరే అని ఆయన రైతు ఆ రైతు యొక్క బాధ చూస్తానైతే అసలు అది పెట్టిన 30 గుంటల పొలము 3 గుంటలు కూడా వాడతలేదు. పశువులు నీళ్ళు మా బావికాయ చేసుకొని పోతుండు. ఈ స్పందించి దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు గోదావరి నీళ్ళ బొమ్మకూరు డ్యామ్ నుండి వారం రోజులు ఇచ్చినట్టయితే మా యొక్క బ్రతుకులు సస్యశ్యామలైతే కాపాద మాత్రం ఆత్మహత్యలే చేరనేమని కోరుకుంటున్నాను. మీ ముందు గారు దయచేసి నీ ఫామ్ హౌజులకు వచ్చే నీళ్లు మేము అడుగుతలేం. నీ ఫామ్ హౌజులకు వచ్చే ఆ బొమ్మకూరు డ్యామ్ నుంచి ఫామ్ హౌజులకు వచ్చే నీళ్లు మేము అడుగుతలేమయ్యా. మాకు దయచేసి మీరు నీళ్ళు అందించుర్రి. ఆ కాలువల నీళ్ళు ఆపురి. ఒకటి నేను ఇలా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఈ జిల్లా కలెక్టర్ గారిని మేము అడుగుతున్నాం. ఆ కాలువకు ఆ బొమ్మకూరు డ్యామ్లకు ఉన్న ఈ కాలువలకు ఈ మిషన్ కాకతీయ దానికి మీరు ఒక అధికారి లేడు, ఒక యంత్రాంగం లేరు, దానికి ఒక వ్యవస్థల అధికారులకు విన్నవించుకొని లేదు. ఈ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఫోన్ చేస్తే అది డ్యామ్ లో ఓపెన్ చేస్తారు. ఈయన ఫోన్ చేస్తే మాత్రమే ఆ నీటిని విడుదల చేస్తారు. దీనికి ఒక వ్యవస్థ లేదు. దయచేసి ఎమ్మెల్యే మీరు ఒకసారి స్పందించండి. మా జనగామ మండలం వీటలు వారుతున్నాయి, నిర్రలు వారుతున్నాయి, పొలాలు ఇలా ఆగమయ్యే